కొన్నిసార్లు మన తెలుగు సినిమాలు పూర్తయిన సినిమాను రీషూటింగ్ చేస్తూ ఉంటారు. అంటే కథను పూర్తిగా మార్చారు. ఆ కథలో కొన్ని సన్నివేశాలు మరింత మంచిగా మేకింగ్ చేసి ఆ సినిమా కమర్షియల్ విలువను కొంచెం పెంచడానికి చేస్తారు. ఇలా అందరి సినిమాలకు మళ్లీ చేయరు. ఒక స్టార్ హీరో తాలూకు పిల్లలకు మాత్రమే ఈ సదావకాశం. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. వచ్చిన మొదట్లో సూపర్ హిట్ కొట్టిన ఈ హీరో ఇప్పుడు ఎందుకు వరుస ఫ్లాపుల్లో పడ్డాడు అని తెగ ఆలోచిస్తున్నారు. మొదటి రెండు సినిమాలు మంచి కమర్షియల్ హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన తిక్క, విన్నర్, ఇప్పుడు తాజాగా కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన నక్షత్రం వర్క్సాఫీస్ వద్ద కనీస కలెక్షన్లకు నోచుకోలేదు. ఈ మేనల్లుడు చేసిన దాదాపు అన్ని సినిమాల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు హస్తం ఉంది. ఇప్పుడు వస్తున్న జవాన్ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ కాకపోయినా ఆ సినిమాను మార్కెటింగ్ చేసే బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ సినిమా ఎడిటర్ కట్ చూసిన దిల్ రాజు చాలా అసంతృప్తి చెందాడని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో తీయలేదని అభిప్రాయపడ్డాడు. అందుకని అలాంటి కొన్ని సన్నివేశాలను మళ్ళీ రీషూట్ చేయమని సలహాలు కూడా ఇచ్చి వచ్చాడు అంట దిల్ రాజు. అయితే ఈ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న పైసా వసూలు విడుదల రోజు విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు జవాన్ ఫిలిం హౌస్ నుండి వస్తున్న టాక్ను బట్టి సెప్టెంబర్ 1న వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దిల్ రాజు మాత్రం జవాన్ టీం వాళ్లకి తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాడట. సినిమాలో కొన్ని చోట్ల మార్పులు చేయవలసింది, అవేవి చేయకుండా రిలీజ్ డేట్ని ప్రకటించొద్దు, ఈ విషయంలో తొందరపడద్దు అన్నాడట. అలా చూసుకుంటే ఆయన మాట దెబ్బతో జవాన్ సినిమా సెప్టెంబర్ నెలలో వచ్చే అవకాశం లేనట్లే. బహుశా మరో నెల రెండు నెలలు కూడా పట్టొచ్చు. చూద్దాం. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.